హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భాగ్య ఎంతో టేస్టీగా ఉండే బఠానీ ఆలు టమాటా కర్రీ అండి కొంచెం మనం స్పెషల్గా చేసినట్లయితే ఆ టేస్టే వేరప మన చపాతీలోకి ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది అందుకోసం ఒక కప్పు బఠానీ తీసుకొని త్రీ విజిల్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టాలి అలాగే ఒక మూడు టమాటా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆలు పీసెస్ కూడా వేసి ఒకసారి కలిపి తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట అలా ఒక టూ మినిట్స్ మనకు ఆలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోవాలన్నమాట ఫ్రెష్ మంచి ఫ్లేవరు టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బఠానే అందులో వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం కలిసేలా మరొకసారి కలపాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీనంతా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ సిమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి మగ్గించాలి అలా టూ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీని కలిపి ఒక గ్లాస్ వాటరు మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోకి మళ్ళీ టర్న్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి మరొకసారి కలుపుకున్నట్లయితే మనకు కర్రీ అనేది అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుంది కదా ఇప్పుడు మనకు ఆల్రెడీ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే బఠానీ ఆలూ కర్రీ ఎంతో టేస్టీ రెడీ అయ్యింది చూడండి చపాతీలోకి చాలా ఎక్సలెంట్ కర్రీ అండి ఇది